మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు మనం కొండ మీద ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి మనం వెళుతున్నాం. ఎత్తైనటువంటి కొండ మీద ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి మనం వెళుతున్నాం. కర్ణాటక అంటేనే దేవాలయాలకి ప్రసిద్ధిగా మనం చెప్పొచ్చు. ఇక్కడ పబ్లిక్ పూజలన్నా భక్తి భావనన్నా చాలా వాళ్ళకి జాస్తి, అంత ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్నపాటి టెంపుల్ మనం చూడొచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత అందంగా ఉందో, ఆ డ్యామ్ పైన ఇది ఎంత బ్యూటిఫుల్గా దీన్ని కట్టారు చూడండి, చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడి నుంచి చూస్తే మనకి ఆ డ్యామ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం మనకి చాలా క్లియర్గా కనపడుతున్నాయి. చాలా హైట్కి మనం వచ్చాం, చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు చాలా ఎత్తైన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి కిందకి చూస్తే డ్యామ్ ఉంటుంది, డ్యామ్లో వాటర్ ఉన్నాయి. ఇలా మనం ముందుకెళ్తే టెంపుల్ కనపడుతుంది. ఆ టెంపుల్కి వెళ్ళి ఆ యొక్క దైవ దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యొక్క టెంపుల్లో మరి ఎత్తైన కొండ మీద కొలువై ఉన్నటువంటి స్వామి పేరు, ఈ స్వామి పేరు ఏంటి? ఇది చూసినట్లయితే చౌడమ్మ టెంపుల్ అని చెప్పేసి చెప్పారు. ఇది ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మాత. చూసారా ఫ్రెండ్స్ ఏమైనా కనపడుతుందో కనపడలేదో నాకైతే తెలవట్లేదు. మాత చూడండి, గర్భగుడి, గర్భగుడిలోనే మరి అక్కడ ఆరతి ఉన్నది. గర్భగుడిలో ఉన్నటువంటి మాతని మీరు, ఆ దివ్యమైనటువంటి మాతని మీరు దర్శించుకోండి. ఇలా గుడిలో దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. చూసారా ఆ యొక్క ఆ డోర్ సెట్టింగ్ ఎలా ఉందో. కర్ణాటకలో ఎత్తైన కొండ మీద కొలువై ఉన్నటువంటి ఈ దేవతామూర్తిని దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, సంతోషం అనిపించింది. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే, కిందకి చూసినట్లయితే చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్యూటీగా ఉందో చూడండి. ఇంకా ఎక్కాలంటే 1 కిలోమీటర్ ఎబో ఉంది హైటు, 1 కిలోమీటర్ ఎబో ఉంది హైటు మనం ఎక్కాలంటే. ఎన్నో రకరకాలైనటువంటి చెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి కొన్ని వనమూలికలకు సంబంధించి, ఔషధాలకు సంబంధించినటువంటి చెట్లు కూడా ఈ యొక్క ఫారెస్ట్లో పెంచుతారంట గవర్నమెంట్ అధికారులు. ఎన్నో రకాల చెట్లు ఈ యొక్క కొండపైన ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఫారెస్ట్ అందాలని చూసి హ్యాపీగా ఆ హ్యాపీ ఫీలింగ్ని అంతా మీరు అనుభవించండి, ఆస్వాదించండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు మీకు అద్భుతమైనటువంటి అడవి తల్లి అందాలను మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.